అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ జీ వెంకటేశ్వర్ జీవి. శ్రీరక్ష హాస్పిటల్ ఖమ్మం క్రిటికల్ కేర్ మరియు లైఫ్ స్టైల్ మెడిసిన్ ఫిజిషియన్ని. హార్వర్డ్ మెడికల్ స్కూల్ అమెరికాలో ట్రైనింగ్ అయ్యాను. ఈరోజు మనం ఒక సీనియర్ డాక్టర్ స్టోరీ తెలుసుకుందాం. తనకేం జరిగిందో తెలుసుకుందాం. ఒక 15 ఇయర్స్ క్రితము ఈ స్టోరీ జరిగింది. తను సీనియర్ మోస్ట్ డాక్టర్. తను ఏం చేశాడంటే, మెడ నొప్పి ఉండేవరకల్లా నొప్పి కోసం మందులు అట్టడం జరిగింది. ఒక 2 డేస్ నుంచి సఫర్ అవుతూ ఉన్నారు. ఈ పెయిన్ తగ్గకపోయేవరకల్లా 2వ రోజు ఎక్స్రే తీయించుకొని ఆర్థో సర్జన్కి చూపించుకున్నాడు. స్పాండైలోసిస్ అలా ఏమైనా ఉందేమో అనుకున్నారు, అది కూడా ఏమి లేదు. తర్వాత నెక్స్ట్ డే ఇంకొక సీనియర్ సర్జన్ ఉంటే తన దగ్గరికి వెళ్ళారు. తను చూస్తూ ఉన్నారు. చూసి ఇద్దరు కూర్చొని మాట్లాడుతూ ఉంటేనే ఆ డాక్టర్ గారు చేతులు కుప్పగూలిపోయారు, ప్రాణాలు వదిలేశారు. అంటే ఇక్కడ మనం చిత్రం ఏమనిపిస్తుంది అంటే, నెక్ పెయిన్కి ప్రాణాలు పోతున్నాయా, ఏంటి అసలు ఏం జరిగింది అని ఆలోచిస్తే ఒకసారి, యాక్చువల్గా జరిగింది ఏంటంటే అది హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ వల్ల డాక్టర్ గారు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఆ హార్ట్ అటాక్ కూడా తెలుసుకోలేకపోయారు. ఆయన డాక్టర్ అయ్యింది కూడా తెలుసుకోలేకపోయారు. ఎక్స్రేలు తీసుకుంటా కాలయాపన చేయటం వలన ప్రాణాలు వదిలేయాల్సి వచ్చింది. సో దీని నుంచి మనం గమనించాల్సిన విషయాలు ఏంటంటే, అసలు హార్ట్ అటాక్ వస్తే పెయిన్ ఎలా ఉంటుంది. సో చెస్ట్ పెయిన్ ఉంటుంది. ఈ పెయిన్ కూడా రేడియేటింగ్ పెయిన్ అనమాట. అంటే ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్తుంది, లెఫ్ట్ హ్యాండ్కి వెళ్తుంది, లేకపోతే వెనక్కి వెళ్తుంది, లేకపోతే ఇట్లా పైకి వెళ్తుంది. పైకి వెళ్ళినప్పుడు టీత్కి రావచ్చు, దవడకు రావచ్చు, వెనక నెక్కు కూడా రావచ్చు, లేదంటే కిందకి వెళ్తుంది. అంటే ఈ ఉదర భాగాన కూడా నొప్పి రావచ్చు. ఇవన్నీ కూడా హార్ట్ అటాక్ పెయిన్స్. ఇవి ఎటిపికల్ పెయిన్స్ అంటాం. కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ ఉందనమాట. అట్లానే ఆ డాక్టర్ గారు కన్ఫ్యూజ్ అయ్యి లైఫ్ కోల్పోవాల్సి వచ్చింది. దీంతోపాటు ఏముంటాయి అనంటే, చెస్ట్ పెయిన్తో పాటు స్వెట్టింగ్స్ వస్తాయి, హార్ట్ రేట్ పెరగటం, ఆయాసంగా ఉంటాం, దడదడగా ఉంటాం. ఇవన్నిటికన్నా ముందు చెస్ట్ పెయిన్ తీవ్రత ఎలా ఉంటుంది అనంటే, ఇంకా కొద్దిసేపట్లో నేను చనిపోబోతున్నాన్న ఫీలింగ్ కలుగుతుంది అనమాట. అది హార్ట్ అటాక్ పెయిన్ అలా ఉంటుంది. తెలియకుండానే యూరిన్ మోషన్ పాస్ చేయడం కూడా జరుగుతుంది. ఇవన్నీ సైన్స్ ఉన్నప్పుడు ఎంత వీలైతే అంత తొందరగా ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ కేర్, అలాగే కార్డియాలజిస్ట్ ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అక్కడ ఏం చేస్తారు తీసుకెళ్తే అంటే, వెంటనే ఆక్సిజన్ పెడతారు. అంటే రిసస్టేషన్, ఆయన సివియారిటీ ఎలా ఉందో దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఉంటుంది అన్నమాట. ఈ హార్ట్ అటాక్ ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్, నెక్ పెయిన్ ఉంది, ఆ డాక్టర్ గారికి అయినట్టు గుర్తించలేకపోయారు. మరి ఎలా గుర్తించాలనంటే, ఇందులో ఫస్ట్ ఈసీజీ తీయాలి. ఒక్కొక్కసారి ఈసీజీలో కూడా ఏం రాకపోవచ్చు. నెక్స్ట్ కార్డియాక్ ఎంజైమ్స్ టెస్ట్ అని ఉంటుంది, ట్రోపోనిన్ ఐ కానీ ఇలాంటిది, అవి చేయాలి. అందులో కూడా నెగిటివ్ వస్తుంది అనుకోండి, 2D ECO చేయాలి. 2D ECO చేస్తే హార్ట్ ఫంక్షన్ ఫలితనం ఎలా ఉందో తెలుస్తుంది. ఇలా ఈ 3 టెస్టులతో పాటు యాక్చువల్ కంప్లైంట్, చెస్ట్ పెయిన్ కంప్లైంట్ ఉండి ఈ 3 టెస్టుల్లో ఇంకొకటి ఏదన్నా కానీ పాజిటివ్ వస్తే, అంటే ఏదైనా 2 టెస్టుల్లో పాజిటివ్ వస్తే మనం హార్ట్ అటాక్గా నిర్ధారణ చేసి ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయాలి. ట్రీట్మెంట్కి వచ్చేవరకల్లా 2 ఆస్పెక్ట్స్ అన్నమాట. ఒకటి ఏంటంటే, ఇమీడియట్గా ఈ హార్ట్ అటాక్ రావడానికి కారణమైన రక్తనాళాలు, అంటే కరోనరీ బ్లడ్, హార్ట్కి బ్లడ్ సప్లై చేసే కరోనరీ రక్తనాళాల్లో బ్లాక్ ఉంటే ఆ బ్లాక్ను తొలగించాలి ఇమీడియట్గా. అది ఎలా అనంటే, ఇంజెక్షన్స్ ద్వారా. క్లాట్ కరిగించే ఇంజెక్షన్స్ ఉంటే ఆ ఇంజెక్షన్స్ ఇస్తే క్లాట్ కరిగిపోద్ది, రిలీవ్ అవుద్ది. కాకపోతే 100% అది పనిచేస్తుంది అని అనేది మనం చెప్పలేము. ఇంకొకటి ఏంటంటే, ఎంతవరకు పనిచేస్తుంది అన్నది ఒకటైతే, హార్ట్ ఫంక్షన్, అంటే ఇది ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత హార్ట్ ఫంక్షన్ నార్మల్గా ఉంటుందా అన్నది కూడా చెప్పలేము. కొంత డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. 2వ పద్ధతి ఏంటంటే, ఇమీడియట్గా యాంజియోగ్రామ్ చేయటం, బ్లాక్ ఎక్కడుందో అక్కడ స్టెంట్ వేయటం. దీన్ని PTCA అంటారనమాట, పర్క్యూటేనియస్ ట్రాన్స్లూమినల్ కరోనరీ యాంజియోప్లాస్టీ. ఇది PTCA అన్ని చోట్ల అవైలబుల్ ఉంటుంది, క్యాత్ ల్యాబ్ ఉన్న చోటే ఉంటుంది. అట్లా PTCA అవైలబుల్ ఉన్న కార్డియాలజిస్ట్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఉన్న చోటకి వెళ్ళగలిగితే అంతకన్నా అదృష్టం లేదు. ఎందుకంటే దట్ ఈస్ ద మెయిన్ ట్రీట్మెంట్ అండ్ గ్రేట్ ట్రీట్మెంట్. అక్కడ కానీ మీకు స్టంట్ ఇమీడియట్గా ఇస్తే ఇమీడియట్గా బ్లాక్ పోతుంది. కాబట్టి హార్ట్ ఫంక్షన్లో కూడా ఎక్కడ తర్వాత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండదు. హార్ట్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈస్గా 100% ప్రిజర్వ్ అయ్యే అవకాశం. సో ఇవి కాకుండా కూడా ఇంకొకటి బైపాస్ సర్జరీ చేస్తారు. బైపాస్ యూజువల్గా ఒకే రక్తనాళంలో 2-3 చోట్ల బ్లాక్లు ఉంటే ఇన్ని స్టంట్లు వేయలేరు కాబట్టి బైపాస్ సర్జరీ చేస్తారు. సో ఇప్పుడు అసలు మరి మొత్తం దీన్ని ఈ స్టోరీలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, హార్ట్ అటాక్ అంటే చెస్ట్ పెయినే రావాలని ఏం లేదు. ఇవన్నీ సింప్టమ్స్, ఇంతకుముందు మనం చెప్పుకున్న సింప్టమ్స్ అన్నీ ఉండొచ్చు. ఇంకొకసారి ఏం జరుగుతుంది అంటే, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అసలు హార్ట్ పెయిన్ కూడా రాదు. మనం చాలా సార్లు న్యూస్లో వింటా ఉన్నాం,
డయాబెటీస్ ఉన్నోళ్ళు సడన్ సైలెంట్ డెత్లు ఉంటాయి, అంటే పడుకున్న వాళ్ళు పడుకున్నట్టే చనిపోయారు అని అంటారు. ఎందుకు అని అంటే వాళ్ళకి పెయిన్ కంప్లైంట్ చేయరు, డయాబెటిక్ న్యూరోపతి ఉండటం వల్ల నర్వ్స్ సెన్సేషన్స్ లేకపోవడం, పెయిన్ ఉండదు. అలాంటప్పుడు కొద్ది కష్టంగా ఉంటుంది, కానీ మిగతా సందర్భాల్లో మనం ఖచ్చితంగా హార్ట్అటాక్ని గుర్తించవచ్చు. ఎర్లీగా గుర్తిస్తే ట్రీట్మెంట్ ఉంటుంది, ఖచ్చితంగా మనం నివారించవచ్చు, ప్రాణాలని కాపాడుకోవచ్చు. అందుకనే ఇలాంటి ఎప్పుడైనా కనపడితే, ఇలాంటి చెస్ట్ పెయిన్ కానీ, స్వెట్టింగ్స్ కానీ, ఎటిపికల్గా కొంత భయంగా ఉండటం కానీ, ఆయాసంగా ఉండటం కానీ, ఇవి అయ్యున్నా కానీ వీటితో పాటు మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఒబిసిటీ, స్మోకింగ్, ఆల్కహాల్ ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా స్క్రీనింగ్ చేయించుకోవాలి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ హాస్పిటల్కి వెళ్ళి మనం అన్ని టెస్టులు చేయించుకున్నట్టయితే ట్రీట్మెంట్, మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది, ఖచ్చితంగా ప్రాణాలను కాపాడుకోవచ్చు. మీకు ఈ సమాచారం ఎక్కువగా కావాలన్నా, ఏమైనా సందేహాలు ఉన్నా కూడా ఈ స్క్రోల్ అవుతున్న కింద నంబర్కి కాల్ చేయండి, లేదంటే వాట్సాప్కి మెసేజ్ చేయండి, ఖచ్చితంగా మేము రెస్పాండ్ అవుతాం, మీ సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నంలో ఉంటాం.